బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు రామతీర్థం వెళ్లకుండా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థం సందర్శనకు బీజేపీ జనసేన పార్టీ నాయకులు వెళ్లడానికి వీలులేదని పోలీసులతో బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ నేతలను ప్రతి జిల్లాలో పోలీసులతో అరెస్ట్ చేయించి భయభ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రామతీర్థం సందర్శనకు చంద్రబాబుకు విజయసాయిరెడ్డికి ఎందుకు అనుమతి ఇచ్చారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుని పోలీసులు ఎందుకు అడ్డుకొని అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో వైసీపీ టీడీపీ రెండు పార్టీలు హిందువుల దేవాలయాలు కాల్చడంలో విగ్రహాల ధ్వంసం చేయడంలోనూ రెండు పార్టీలు ఒకటేనన్నారు. వైసీపీ పాలనలో ప్రజలకే రక్షణ లేదన్నారు. రామతీర్థం సందర్శించడానికి వెళ్లిన బీజేపీ జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేసి రాష్ట్రంలో పోలీసులతో పాలనను కొనసాగిస్తున్నారన్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో హైందవ ఆలయాలపై జరుగుతున్న దాడుల్ని నిలువరించలేని అలాగే కుట్ర కోణాన్ని ఛేదించలేని ఈ చేతకాని దద్దమ్మ జగన్ ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ రామతీర్థంలో జనసేనతో కలిసి రామతీర్థంలో శ్రీరామచంద్ర ప్రభువు గారి శిరఛేదం జరిగి అపవచారం జరిగిన సందర్భంగా ఆ యొక్క క్షేత్ర పరిశీలనకి మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు వెళ్తుంటే ఈ పిరికిపంద జగన్ ప్రభుత్వం పోలీసు జులుంతో ఎక్కడ పడితే అక్కడ నాయకుల్ని ఏదైతే హౌస్ అరెస్ట్ చేసి గృహ నిర్బంధాలు చేసి అలాగే రోడ్డు పైన పైశాచికంగా లాగేస్తుంటాం. ఈ యొక్క ప్రభుత్వం యొక్క పిరికిపంద చర్య దమన కాండని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఓ పక్కన మీరు ఆలయానికి రక్షణ కల్పించలేరు, దేవుళ్ళకి రక్షణ కల్పించలేరు. ఈ యొక్క అంశం మీద నిలదీయటానికి బీజేపీ జనసేన వెళ్తే ఏదైతే ప్రజల గొంతుకుని నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి గారు, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ప్రాంతానికి వెళ్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేని అభ్యంతరాలు, బీజేపీ జనసేన వెళ్తే ఏంటి అభ్యంతరాలు అని చెప్పి నిలదీస్తున్నాం. అంటే మీరు చేసిన తప్పుల్ని ఎవరో చూడకూడదా? భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశ వ్యాప్తంగా హైందవుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి ప్రాంతానికి వెళ్తే మీ పీఠాలు కదిలిపోతాయని చెప్పి భయం పుడుతుందా? నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు చూస్తుంటే ప్రజలకి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. కలియుగం క్లైమాక్స్ వచ్చేసిందని, దేవుడిని రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఏదైతే అధికారంలో ఉండి ప్రశ్నలకు సమాధానం చెప్పి సమస్యని పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఈ రకంగా సశేష ప్రశ్నలు వేస్తూ ప్రజల్ని అయోమయ గందరగోళ స్థితిలో పడేస్తూ నా వల్ల కాదు అని చేతులెత్తేసినట్లుగా ఉంది. ఈ రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించే ఏదైతే నిబద్ధత కానీ సమర్థత కానీ మీకు లేనట్లయితే వెంటనే దిగిపోండి.